नमस्ते वेलकम टू टीवी 45 मुंदुगा बुलेटिन लो हेडलाइंस चूद्दाम। निजामाबाद चौरस्तालो चेप्पुतो कोड़ता एंपी अरविंद को कविता वार्निंग। टीआरएस गुंडालु बीपत्सन सृष्टिंचारु इंटिपै दाड़िनी तीव्रंगा खंडिंचिन एंपी अरविंद। ईडी ऑफिसलो एमएलसी एल रमणकु अस्वस्थत आसुपत्रिकि तरलिंचिन ईडी अधिकारुलु। నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ రాకెట్ను అభివృద్ధి చేసిన స్కైరూట్ ఏరోస్పేస్. ఆయా దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నాయన్న ప్రధాని మోదీ. ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్సీ కవిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన అరవింద్ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి పార్టీ మారుతోందని తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమని కవిత స్పష్టం చేశారు. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషలైతున్నా చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు, నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో, ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే, రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద ఉండాలి పాలిటిక్స్లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్ట పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి అనుకోండి, ఇంకోండి అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెలోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లు అందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి అని అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితోనూ ఉంటుంది, 100 మందితోనూ ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోనే వారు మాట్లాడరు, మంచోళ్ళతోని పాలిటిక్స్లో పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి సంపుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్తాం. కేసీఆర్ కేటీఆర్ కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఎంపీ అరవింద్ అన్నారు. ఇంట్లోని వస్తువులను పగలగొడుతూ బీపత్రం సృష్టిస్తూ తన తల్లిని బెదిరించారని చెప్పుకొచ్చారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నన్ను నయమడబడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాము. నేను 50 సార్లు చెప్పినా కొట్లాడు, ఇప్పటికన్నా ఫైనలా, మళ్ళీ మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియరు కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పిండు. మరి ఆమె ఫోన్ ట్యాప్ ఆమె అందరి ఫోన్లు ట్యాప్ చేస్తారు కదనే, బిడ్డది రికార్డు తీయమని. మరి ఆమె ఇంతగానో రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టుందల్లా. నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడిచ్చిండు నీకు. కుల అహంకారంతో మాట్లాడుతున్నది, విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి. ఈ కేసీఆర్ కవిత కేటీఆర్కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. ఏం చిట్టింగ్ కేసేస్తావు నా మీద? 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది ఒఫీషియల్గా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. మీ అయ్య చెప్పినట్టు నేను మాట్లాడినా. మీ అయ్యని కొట్టినావా? మరి మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా? మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా? నీ కులం బాగా కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి, అంతే. మేము కార్యక్రమం కలిసినట్టు ఆరోపణ చేయలేదు, నేను చేయలేదు. నాకు ఫోన్ కాల్ చెప్పారు, ఒకళ్ళు చెప్పారు. ఈ కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు ఈమెకి అని ఆయన చెప్పిండు. నాకు కూడా తెలిసింది, నేను చెప్పినా.
కలిసిందా లేదా ఆమె చెప్పుకోవాలి. నాకేం తెలుసు, ఫోన్ కాల్ చేసిందా నేను చెప్పినా, నాకు తెలిసింది నేను చెప్పినా, నేనేం డిరోగేటరీ వర్డ్స్ మాట్లాడినా? నిన్ను మా తల్లిని మా తల్లి గారిని అటాక్ చేసే హక్కు ఇచ్చిండు మీ అయ్య ఇచ్చిండా? నీ అయ్యని కొట్టినవా చెప్పుతోటి? నీ కులాహంకారం సంగతి ఏంది? మీరున్నారు ఎంత రాష్ట్రంలా, మీరు చేసే దుర్మార్గం ఏంది, దౌర్జన్యం ఏంది? ఇంకా మహిళల మీద 70 సంవత్సరాల తల్లి మీద, ఇతర మహిళల మీద దాడి చేసేదేంది? దేవుడు పటాల వల్ల కొట్టుడేంది? ఇల్లు ధ్వంసం చేసుడేంది? ఇది కేవలం కులాహంకారం. వాళ్ళందరూ సోషల్ మీడియాలో మీడియాతో రియాక్ట్ అయినట్టున్నారు. సరే బయటికి పోయి మాట్లాడి ఏం చేయాలో కార్యాచరణ చేస్తాము. మోడీ గారు చెప్పారు కదండి, మళ్ళా మోడీ గారు ఉంటేనే మాట్లాడతారా? ఆయన మాట్లాడి మాట్లాడు, అసలు ఆయన మాట్లాడిందంటే ఆలోచించాల్సిన విషయం. దానికి కూడా లా అండ్ ఆర్డర్, ఇక్కడ మంత్రులు అక్కడ మంత్రులు ఏం చేస్తారో చూద్దాం, మాట్లాడదాము. ఇక్కడ ఒకటి భయపడుతుండేవాడే ఆయన, నా మీద భౌతిక దాడులు ఫస్ట్ టైమా? నాకేం ఫస్ట్ టైం కాదు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, అందులో ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవాలి, అందులో ఉన్న మంచి పేరు సంపాదించుకోవాలి. ఇట్లా చేస్తే ఎవరు మెచ్చుకుంటారమ్మా? ఇన్ని సంవత్సరాలు డిసిసి రాజ్యాంగంలో ఇప్పుడు మీరు ముందు ధర్నా జరగలేదు. అరవింద్ చేసేటప్పుడు జరగలే, పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ధర్నా జరగలే. నేను శుక్రవారం రోజు వచ్చి చూసి నా అక్కడ గుడిపోయేసుకున్నాను. ధర్నాలు చేస్తారు, నక్సలైట్లు కూడా ఎత్తుకుపోతా అన్నారు నన్ను. ఏమైతుంది, మనిషి ప్రాణాలకు భయపడకూడదు. ఈ వస్తువు పోతుంది, ఏదో మనిషే పోతలేడు, ఉంటలేడు వస్తువులు అనేది. ఏమైతే ఇప్పుడు పోతే మళ్ళీ చేస్తారు, మంచి పోతే ఇస్తారా? ఈ విషయాన్ని అరవింద్ గారికి చెప్పడం జరిగిందా? ఏం చెప్తున్నా నేను, ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ఏదైనా ఏ నిమిషానికి జరుగుతుంది. ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ నేత డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు ధర్నా ఆలోచన చేస్తేనే పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని, ఇప్పుడు ఏ కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ దాడికి కారణమైన కవితపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె కోరారు. అరవింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. రైతులను ఆ దిశగా మళ్లించేలా చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో వ్యవసాయ ఆయిల్ ఫెడ్ ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ మరో చరిత్రాత్మక ప్రయోగానికి వేదిక అయింది. దేశంలోని తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించారు. ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను ప్రయోగించారు. ఉదయం 11:30 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ ను విక్రమ్ ఎస్ అని నామకరణం చేశారు. కెసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్ రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. విచారణ జరుగుతుండగానే ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఈడీ అధికారులు రమణను ఆసుపత్రికి తరలించారు. బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక బీజేపీ ప్రజాప్రతినిధులు ఇండ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర సీఎం ఎందుకు ముఖం చాటేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దేనని ఆయన చెప్పారు. Underworld leaders, but I have not seen underground chief minister so far. Never meets people, never talks to people, never attend any function, never attend to the even to the officers meeting. As I initially said, not using the funds for the Pradhan Mantri Awas Yojana, and they had promised double bedroom house, that's also not being done so far. I asked them, how much you have given? You give a detailed report to the public. So because of this mismanagement, corruption, parivarvad, vanshvad,
बेटा बेटी दामाद भांजे नीस निप्यू निव्यू इसके कारण द तेलंगाना व्हिच वाज़ अ सरप्लस स्टेट। माजी मंत्री नारायण इंट్లో एपी सीआईटी అధికారులు విచారణ కొనసాగుతోంది। పరీక్షా పత్రం లీకేజ్ కేసులో దర్యాప్తులో భాగంగా సీఐడి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు। విచారణలో భాగంగా నారాయణ స్టేట్మెంట్ ను ఏపీ సీఐడి అధికారులు రికార్డ్ చేస్తున్నారు। హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు నారాయణ నివాసానికి చేరుకున్నారు। రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో అవకతవకలపైన అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు। 160 సిఆర్పిసి కింద ఇప్పటికే అధికారులు నోటీస్ ఇచ్చారు। एससी वर्गीकरण विषय में केंद्र प्रभुत्वं तीव्रमैन निर्लक्ष्यं वहिस्तोंदनी एमआरपीएस जातीय अध्यक्षुडु मंदा कृष्ण अन्नारु। तेलुगु राष्ट्रालतो पाटु देशव्याप्तंगा एससी वर्गीकरण कोसं कार्याचरण चेपडुतुन्नामनी आयन अन्नारु। सीताकाल पार्लमेंट समावेशंलो वर्गीकरण बिल्लुनु पेट्टे विधंगा अन्नि पक्षालपै ओत्तिडि तेस्तामनी आयन तेलिपारु। सिकिंद्राबाद पार्सिगट्टुलोनी एमआरपीएस जातीय कार्यालयंलो अध्यक्षुडु मंदा कृष्ण मीडियातो समावेशमय्यारु। दक्षिण राष्ट्रो कर्नाटक बीजेपी పరిపాలిస్తుంది అక్కడ बीजेपी एससी वर्गीकरण मोदी समर्थिस्ट सर रेल कृतम एमआरपीएस नायकत् धर्ना चुस्टे धर्ना वी प्रस्तुत मुख्यमंत्री एससी वर्गीकरण विषय में अति त्वर वर्गीकरण अनकूल सानकूल निर्णय दी प्रस्तुत मुख्यमंत्री बोम्मई गारु प्रकट जी రాష్ట్రాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కరించాల్సిన కేంద్రంని పరిపాలిస్తున్నది బీజేపీ। దక్షిణ రాష్ట్రాల్లో కర్ణాటకలో బీజేపీ పరిపాలిస్తున్నది బీజేపీ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నది। కానీ కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్న పార్టీ కర్ణాటకలో పరిష్కరించట్లేదు। కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండబడే ఎస్సీ వర్గీకరణ సమస్యను పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదు। పరిష్కరించాలని కోరుతూ ఎన్నోసార్లు ఢిల్లీలోను అదే సమయంలో కర్ణాటకలోను ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం। ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిజాయితీ చిత్తశుద్ధి ప్రదర్శించని బీజేపీ ప్రభుత్వం మా సహనాన్ని కోల్పోయే పరిస్థితులు తీసుకొస్తున్నారు। కృష్ణా జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ఎంవీ శేషగిరి బాబు పెనమలూరు మండలం కానూరు సిద్ధార్థ లా కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు। పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల జాబితా సంబంధిత డేటాపై ఆరా తీశారు। కొత్త ఓటర్ల నమోదుతో పాటు ప్రస్తుత ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు సంబంధించి వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగితారు। సికింద్రాబాద్ మారేడుపల్లి కస్తూర్బా కాలేజీలో గ్యాస్ లీక్ అయి పలువురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు। సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో విద్యార్థినీలు భయంతో పరుగులు తీశారు। ఘాట్ వాసన కారణంగా కొందరు స్పృహ తప్పి పడిపోయారు। గ్యాస్ పీల్చడంతో 8 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు। సమాచారం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు। వైజాగ్ అంటే అందమైన బీచ్లు గుర్తుకొస్తాయి। సముద్ర తీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడంతా చిత్తవుతుంది। ఇకపై బీచ్ కు వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు కట్టే పరిస్థితి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది। ముఖ్యంగా ఋషికొండ బీచ్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు। దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ జిల్లా ప్రతినిధి నందకుమార్ మరింత సమాచారం అందిస్తారు। విశాఖ అంటేనే పర్యాటక ప్రాంతానికి కేంద్ర బిందువుగా ఉన్నది। ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే విశాఖపట్నానికి పర్యాటక ప్రాంతంగా చాలా పేరున్నది। అలాగే పర్యాటకుల యొక్క తాకిడి కూడా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది। ముఖ్యంగా పర్యాటక ప్రాంతం అంటే విశాఖపట్నంలో ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే విశాఖపట్నం బీచ్ అంటే విశాఖపట్నానికి ఇటు యారాడ దగ్గర నుంచి అటు భీమిలి వరకు చూసుకుంటే దాదాపుగా ఇది 32 కిలోమీటర్ మేర ఉండ ఈ యొక్క బీచ్ కి ఎక్కువ ఈ పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు। అయితే ఇదే నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం బీచ్ లోని ఋషికొండ ప్రాంతానికి అయితే చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది। ఎందుకంటే విదేశీయులు గాని అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటి ఈ యొక్క పర్యాటకులు అందరూ కూడా ముఖ్యంగా ఎక్కువగా ఋషికొండ రావడానికి అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు। ఎందుకంటే అక్కడ ఉన్న ప్రకృతి సోయబగాలు అలాగే మానవ వనరులు అన్నీ కూడా ఉన్న నేపథ్యంలోని ఈ ఋషికొండ బీచ్కి అయితే ఒకంత ప్రాముఖ్యత ఉన్నదనే చెప్పాలి। ఇదే తరుణంలో చూసుకుంటే ముఖ్యంగా ఇటు ప్రభుత్వం అయితే
ప్రైవేట్ పరం చేసే దిశగా అంటే ఋషికొండని ప్రైవేట్ పరం చేసే దిశగా అలాగే ఇప్పుడు ఎవరైతే ఋషికొండ ప్రాంతానికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా మినిమం ఫీజు పెట్టి ఈ యొక్క ఋషికొండలోకి వెళ్ళే విధంగానైతే ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. అయితే ఈ చర్యల పట్ల ఒక ఇంత పర్యాటకులు అయితే చాలా వరకు అసహనాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులు అంటే విశాఖపట్నం వచ్చేది కేవలం చాలామంది ఈ యొక్క బీచ్ యొక్క సోయగాలు అందాలు చూడడానికి, అలాంటిది ఋషికొండ బీచ్లోకి వచ్చినప్పుడు అక్కడ ఋషికొండ బీచ్ కానీ ఈ యొక్క పర్యాటక ప్రాంతం అంతా కూడా ఒక రకమైన యూజర్ ఛార్జెస్ పెట్టినట్లయితే దానికి పర్యాటకులు ఒక ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం గతంలో చూసుకుంటే ఇప్పటికీ ఒక్కసారి బిడ్డింగ్ కూడా పిలిచిన నేపథ్యంలో కూడా ఎక్కువ మంది కాంట్రాక్టర్లు కానీ మిగతా ఎవరూ కూడా తీసుకోవడానికి పెద్దగా సముచితంగా లేరు. అయితే కొన్ని ప్రణాళికలు అవి మార్చి ఈ నెల 7వ తారీఖును కూడా మళ్ళీ ఈ యొక్క ఋషికొండ బీచ్ని ప్రైవేట్ పరం చేసేటందుకు ప్రభుత్వం అయితే చేసినప్పటికీ రేపు ఈ నెలలోనే మళ్ళీ ఆ ప్రీ బిడ్డింగ్ తాలూకా టెండర్స్ ఓపెన్ చేసి ఎవరో ఒకరికి ప్రైవేట్ పరం చేసేటందుకైతే కట్టబెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం సోయగాలు నిండే ఈ యొక్క ఋషికొండను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదని ఎప్పుడూ ఉన్నట్టుగానే ఇక్కడ పర్యాటకులకి ఎక్కువగా వచ్చే విధంగా ఇంకా ప్రభుత్వం అంటే ఈ టూరిజం శాఖ డిపార్ట్మెంట్లో తరఫున ఉన్న నేపథ్యంలోని అక్కడ మరింత సౌకర్యాలు అవి కల్పించి పర్యాటకులను ఇంకా ఆకర్షించే విధంగా ప్రయత్నాలు అయితే చేయాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి ఇక్కడ విశాఖ వాసులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్ నందకుమార్, TV45 విశాఖపట్నం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం సెబ్ పోలీస్ స్టేషన్లో జరగనున్న వేలంపాటలో ఘరానా మోసం బయటపడింది. సెబ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఒకరికి తెలియకుండా మరొకరు వేలంపాటలో టోకెన్లు తీసుకుని వేరే వారితో పాడించారు. మహీంద్రా జైలో కారు 110,000 రూపాయలతో సర్కారు వారి పాట ఉండగా ఇరువురు ముందే ఏర్పాటు చేసుకున్న బినామీలు 2,60,000 వరకు పాడి మహీంద్రా జైలో కారు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల అంకంపాలెంలో ఆశ్రమ పాఠశాలల హాస్టల్లో పనిచేసే దినసరి కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. అర్ధాకలితో అలమటిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటర్ ట్యాంక్ ఎక్కి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ వారు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రవణ్ కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టిన కార్మికులను వాటర్ ట్యాంక్ దిగాలంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. మరి గత 30-40 సంవత్సరాల నుంచి మేము హాస్టల్లో పనిచేస్తున్నాం, మా డైలీ వేజ్ వర్కర్లను. మరి మేము 21 రోజు అయింది సమ్మె చేసి, మరి ఎలాంటి అధికారి కూడా వచ్చి మాకు ఏమి యొక్క హామీ కూడా ఇవ్వకోకుండా మాతో చర్చలు కూడా జరుపుకోకుండా చూశారు వారు. మరి ఇప్పుడు మాకు మరి మేము చేస్తున్నా కానీ మరి మాకు ఒక అధికారి కూడా వచ్చి ఎందుకు చేస్తున్నారు ఏంటి అని కూడా అదే గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కనుక మేము ఈ సమ్మె చేయడం జరుగుతున్నది. మరి ఇప్పటికైనా అధికారులు అందరికీ, మరి కలెక్టర్ గారికి కానీ, మరి ప్రతి ఒక్క అధికారులకు కానీ మేము ఎంత పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాము. మరి కానీ అయినా కానీ స్పందన లేదు. అయినా సరే మాతో 30-40 సంవత్సరాలు మేము ఎట్టి చాకీర్ చేశాము. మరి ఈ గవర్నమెంట్లో మాకు పోస్టులే లేవా? మరి పోస్టులు ఉన్నాయని అని చెప్తున్నారు. గిరిజన బిడ్డలం అయినా కానీ మరి మేము పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఒక్క పోస్టు కూడా తీసింది లేదు. మరి మన 3 సంవత్సరాలు అయింది, మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మరి ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలోనన్నా మన బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఇంకా నిరాశ చెందుతున్నాము. అందుకనే మాకు ఈరోజు ట్యాంకీ ఎక్కాల్సి వచ్చింది. మరి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ట్యాంకీ దిగేది లేదు. ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాం డైలీ వేజ్ వర్కర్ తరఫున. ఈరోజు మేము ట్యాంక్ ఎక్కవలసిన కారణం ఏంటంటే, గత 29 రోజులు సమ్మె చేస్తున్నా, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి, పై అధికారులు పట్టించుకోలేదు కాబట్టి మేము ఈరోజు ట్యాంక్ ఎక్కవలసి వచ్చింది. దీని ఉద్దేశం ఏముందంటే, డీడీ గారితో మాట్లాడాను, మా దగ్గర ఎటువంటి బడ్జెట్ లేదు కాబట్టి మేము ఇవ్వలేమన్నారు. అలాగే అమ్మ మాకు ఇలా చర్చలలో మా డైలీ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయమన్నాం, అది కూడా ఇవ్వాలి, నా దగ్గర చేతుల్లో లేదు, మీరు ఏదైనా ఉంటే కమిషనర్ దగ్గర నుండి చూసుకోమన్నారు. అలానే అమ్మ, మా డైలీ వర్కర్లు చనిపోయారు, వారి కుటుంబంలో నుండి ఒకరికి ఉద్యోగం కల్పించమన్నాం.
అది కూడా నా దగ్గర లేదు, ఇస్తే అవుట్ సోర్సింగ్ ఇస్తామన్నారు, అది మాకు వద్దనేసి వచ్చేసినాం. కనీసం 20 రోజుల పైన అయినా మాపై ఎటువంటి స్పందన లేదు, గవర్నమెంట్ కల్పించలేదు. కాబట్టి మేము ఈరోజు ట్యాంక్ ఎక్కి ఈ యొక్క నిరసనలో ట్యాంక్ ఎక్కి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డైలీ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలి, అలానే ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, 30% ఉద్యోగం కల్పించమని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా మవల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ కంటైనర్ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై 2 భారీ వాహనాలు ఢీకొనడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు క్రాస్ చేస్తున్న గ్యాస్ సిలిండర్ లారీని కంటైనర్ ఢీకొనడంతో సిలిండర్లు వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పెండింగ్ లో ఉన్న 3,350 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం టీఎన్ఎఫ్ఎస్ కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండలో మంత్రి వేముల సమక్షంలో పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు. ఎర్గట్ల మండలం బీజేపీకి చెందిన పలువురికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి. పార్టీ అభివృద్ది కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. హైదరాబాద్ లోని ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్స్ ను వెంటనే కేటాయించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ పరిపాలన భవనంలోకి విద్యార్థులు చొచ్చుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవి బుల్చన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు టీవీ 45.